మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కలిగి ఆయనకు యేసు అని పేరు పెట్టుకుము. నీ మాట చెప్పున నాకు జరుగును గాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించాడు. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకుని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఇందు మూలముగా యావన మంది ప్రజలకు తెలియజేయను ఏమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర ఆగస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైన అమ్మా, నా భార్య నిండు చూడదు, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి తిని చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టును? సరే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండి. నేను ఓటము ఎరుగని హెరోదు రాజును మరి ఒక రాజును పూజించటమా? అసంభవం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా, ఈరేజా ఈసారి సరిపోతుందిరా, ఈసారికి గొర్రెల చేత ఏట్రా మళ్ళీ ఈరేజా ఏం చెప్పనరా మళ్ళేసా, ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా కాయలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికి నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కామనాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు.
తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాము. అబ్బా, యేసు ఎంత ముద్దుగున్నాడో. అందరినీ పెడతాం, పిల్లలందరినీ. చూశారు కదా మిత్రులారా,